పరిశుద్ధుడవైన మా తండ్రి, మహోన్నతుడవైన మా దేవ, మహిమ కలిగినటువంటి మా రాజా, మీ పాద సన్నిధిలో చేరి మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు స్తోత్రమును చెల్లిస్తూ ఉంటున్నాం. ఇంతవరకు ఈ పరిచర్యలో మీరు మాకు సహాయపడుతూ వచ్చిన విధానము కొరకే మీకు స్తోత్రములు. దేవా, మీ సన్నిధికి చేరువచ్చిన వారందరిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉంటున్నాం. మీ చిత్తమైతే ఇంకా రావలసిన వారిని మీరు దర్శించండి. అధికమైన ఆలస్యం కాకుండా వారు మీ సన్నిధికి చేరువచ్చేదాని కొరకాయి మీ కృపను అనుగ్రహించమని మీకు మనవి చేస్తూ ఉంటున్నాం. దేవా, ఈ సమయంలో నిలబడుతున్న మీ దాసుని మీరు కరుణించండి. అయోగ్యుడను నిష్ప్రయోజకుడను నాయన మీ సన్నిధిని నిలిచి పరిచర్య చేయుటకు ఏమాత్రము అర్హత లేనివాడను నాయన మీరు నన్ను కరుణించండి. నా పైన మీరు కటాక్షమును చూపించండి. నన్ను మీ కలవరు సిలువ రక్తము చేత కడిగి పవిత్రపరచండి. దేవా, నన్ను మీ ఆత్మ పూర్ణిగా చేయండి. మీ సిలువ చాటును మరుగుపరుచుకొని బలపరిచి వాడుకొనండి. ఇదిగో నీ నోటి నా మాటలు ఉంచి ఉన్నానని మీరు సెలవిచ్చిన మాటను నా పక్షంగా మీరు నెరవేర్చండి. మీ పరలోకపు సింహాసనము నుండి మీ మెల్లనైన మధురమైన స్వరాన్ని మాకు వినిపించండి. ఓ ప్రభు, వాక్యం యొక్క వెలుగులో మీ గొప్పతనము, మీ మంచితనము, మీ ప్రేమను మేము గ్రహించి మీరు మా పక్షంగా చేస్తూ వచ్చిన మేళ్ళన్నింటినీ తలంచుకుని హృదయపూర్వకంగా మిమ్మల్ని ఆరాధించి గణపరచునట్లుగా మా అందరికీ కృపను అనుగ్రహించమని మీకు మనవి చేస్తూ ఉంటున్నాం. ప్రతి విధమైన ఆటంకాన్ని దూరపరచండి. సంఘమునకు మీరు ఇచ్చిన అధికారాన్ని బట్టి యేసుక్రీస్తు నామములోనే అంధకార శీకృశక్తులన్నింటినీ బంధిస్తూ ఉంటున్నాం. పరలోకంలో మీరు కూడా బంధించమని మీకు మనవి చేస్తూ ఉంటున్నాం. అందరినీ మీ స్వాధీనంలో ఉంచుకునండి. అన్ని విషయాలు మీ నామమునకు మీరు మహిమ తెచ్చుకునండి. దేవ, మా ప్రార్థనలు మీరు అంగీకరించమని మీ కృప కలిగిన హస్తములకు మమ్మల్ని అప్పగించుకుంటూ మిమ్మల్ని స్తుతిస్తూ ఘనపరుస్తూ యేసు క్రీస్తు ప్రభు నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమీన్. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి అపోస్తుల కార్యములు 1:3 మనమందరం కలిసి చదువుకుందాం. అపోస్తుల కార్యములు 1:3 మనమందరం కలిసి చదువుకుందాం. ఆయన శ్రమ పడిన తర్వాత 40 వరకు వారికి అగపడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనుపరుచుకొనెను. మనం చదువుకుంటూ వచ్చిన ఈ లేఖన భాగములో యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి లేచిన తరువాత అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనపరుచుకుంటూ వచ్చినట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు పాపులైనటువంటి మానవుల కొరకై కలవరి సిలువలో తన ప్రశస్తమైన రక్తమును చిందించి తన ప్రాణం అర్పించి సమాధి చేయబడి
తిరిగి లేచాడు. తిరిగి లేచిన తర్వాత 40 దినముల వరకు అనేకులకు ఆయన అగపడుతూ వచ్చాడు. ఆ విధంగా దేవుని రాజ్య విషయములను గురించి బోధిస్తూ వచ్చాడు, అనేక ప్రమాణములను చూపించాడు. వారికి తన్ను తాను సజీవునిగా కనపరుచుకుంటూ వచ్చినట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం. ప్రియులారా, ఈ వచనములో తన్ను తాను అనే మాటను మనము గమనిస్తూ ఉంటున్నాం. ఈ మాటను ఆధారం చేసుకుని పరిశుద్ధ గ్రంథములో నుండి 3 విషయాలు మనము ధ్యానం చేద్దాం. చూడండి, మొదటిగా హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 14వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 14వ వచనం. నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవముగల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. ఈ వచనంలో మనము గమనిస్తూ ఉంటున్నాం, నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు అనే మాటను. యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి అయిన దేవునికి తన్ను తాను నిర్దోషినిగా అర్పించుకుంటూ వచ్చినట్లుగా వాక్యము తెలియపరుస్తూ ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు తనను తాను నిర్దోషిగా తండ్రి అయిన దేవునికి అర్పించుకుంటూ వచ్చాడు. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు నిర్దోషి అనే మాటను ఈ వచనములో మనము గమనిస్తూ ఉంటున్నాం. యేసు ప్రభువారు ఎవరు? నిర్దోషి అంటే ఏ దోషము లేనివాడు. ప్రియులారా, వాక్యములో యేసుక్రీస్తు ప్రభుని గురించి ఏ దోషము లేనివాడు అని, నిర్దోషి అని కొన్ని పర్యాయములు వ్రాయబడినట్లుగా మనము గమనించవచ్చు. యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి అయిన దేవునికి తనను తాను నిర్దోషినిగా అర్పించుకుంటూ వచ్చాడు. యేసు ప్రభువారు నిర్దోషి అని వాక్యం తెలియపరుస్తూ ఉంది. లోకములో ఉన్న మనుషులందరూ దోషులుగా ఉన్నారు. దోషులుగా ఉన్న మనుషులను నిర్దోషులుగా చేయుట కొరకై యేసుక్రీస్తు ప్రభువారు మరి నిర్దోషిగా తన్ను తాను దేవునికి అర్పించుకుంటూ వచ్చాడు. గమనించండి, దోషులుగా ఉన్న మనుషులు నిర్దోషులుగా చేయబడాలంటే, మనుషుల యొక్క దోషాలు తొలగించబడాలంటే, మనుషుల యొక్క దోషములు తీసివేయబడాలంటే నిర్దోషిగా ఉన్నటువంటి మనుషుడు కావాలి. దోషులుగా ఉన్న మనుషులను నిర్దోషులుగా చేయడానికి దోషముతో ఉన్న మనుషుడు సరిపోడు. ఎవరు కావాలి? దోషం లేనివాడు కావాలి. దోషులుగా ఉన్న మనుషులను నిర్దోషులుగా చేయడానికి దోషం లేని మనుషుడు అవసరము. అందుకొరకే ప్రభు అయిన యేసు క్రీస్తు వారు దేవుడై ఉండి కాలం పరిపూర్ణమైనప్పుడు ఈ లోకములో శరీరధారిగా జన్మించాడు. ఆయన ఏ దోషము లేనివాడుగా జన్మించాడు, ఏ దోషము లేనివాడుగా జీవించాడు. లోకములో ఉన్న మానవులందరూ దోషులై ఉండగా దోషులుగా ఉన్న మానవులందరినీ నిర్దోషులుగా చేయడానికి ఆ కలవరి సిలువలో యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి అయిన దేవునికి తనను తాను
నిర్దోషునిగా అర్పించుకుంటూ వచ్చాడు. అంటే దోషులైనటువంటి మానవులు చేసిన దోషాన్ని బట్టి యేసుక్రీస్తు ప్రభువారు నలగొట్టబడ్డాడు. దోషులైన మానవులు చేసిన దోషాన్ని బట్టి యేసుక్రీస్తు ప్రభువారు గాయపరచబడ్డాడు. యేసుక్రీస్తు ప్రభువారు తన సొగసును స్వరూపాన్ని కోల్పోయాడు. చుండలను వనగా చేయబడ్డాడు. తన రక్తమంతా చిందించి ఆ కలవరి శిలువలో తన యొక్క ప్రాణం అర్పించాడు. ఆ విధంగా తన యొక్క ప్రాణం అర్పించి సమాధి చేయబడి తిరిగి లేచాడు. ప్రియులారా, ఎవరైతే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి హృదయపూర్వకంగా పశ్చాత్తాపముతో తమ పాపాన్ని దోషాన్ని ఒప్పుకుంటారో ఆ ప్రభువు వారి యొక్క దోషాన్ని పాపాన్ని తొలగించేసి వారిని ఆయన నిర్దోషులుగా చేసేవాడుగా ఉన్నాడు. వాక్యంలో మనం గమనించవచ్చు, యెషయా గ్రంథంలో 53:11 నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషమును భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయును అని. అంటే యేసు ప్రభువారు దోషులైనటువంటి మానవులకు బదులుగా ఆ కలవరి శిలువలో బలైపోయాడు. ఇప్పుడు ఎవరైతే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి పాపాన్ని ఒప్పుకుంటారో వారి దోషములన్నీ ప్రభు క్షమించేసి ఆయన వారిని నిర్దోషులుగా చేసేవాడుగా ఉన్నాడు అని వాక్యము తెలియపరుస్తూ ఉంది. ప్రిలారా, ఈ విధంగా ప్రభువు పాపులైనటువంటి మానవులను, దోషులుగా ఉన్నటువంటి మానవులను నిర్దోషులుగా చేయడానికి మరి ఏ దోషం లేనివాడుగా తన్ను తాను ఆ కలవరి శిలువలో అర్పించుకుని బలైపోయాడు. ఆయన యందు విశ్వాసం ఉంచి పాపాలు ఒప్పుకున్నట్టు ద్వారా దోషులుగా ఉన్నటువంటి మనుషులు నిర్దోషులుగా చేయబడతారు అని వాక్యము తెలియపరుస్తూ ఉంది. ఎవరైతే నిర్దోషులుగా చేయబడతారో వారు ధన్యులు అని 32:2 వ్రాయబడి ఉంది. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ధన్యుడు అని చెప్పి వాక్యం తెలియపరుస్తూ ఉంది. అంటే ప్రియులారా, యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి దోషాన్ని ఎవరైతే ఒప్పుకుంటారో వారిని ఆ ప్రభు నిర్దోషులుగా చేసి ధన్యులుగా చేస్తూ ఉన్నట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం. కాబట్టి ఇంకా ఎవరైతే దోషంలోనే పాపములను జీవిస్తూ ఉన్నారో, ఇంకా ఎవరైతే దోషులుగానే కొనసాగుతూ ఉన్నారో వారు ఇప్పుడైనా యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి హృదయపూర్వకంగా దోషాన్ని ఒప్పుకొని క్షమించమని ఆ ప్రభుని అడిగితే ఆ ప్రభు క్షమిస్తాడు, దోషాన్ని తొలగిస్తాడు, నిర్దోషిగా నిన్ను చేసి నిన్ను ధన్యునిగా చేస్తాడు. ప్రియులారా, ఒకప్పుడు మన జీవితంలో రక్షణ పొందక మునుపు మనం కూడా దోషులంగా ఉంటా వచ్చాము. అయితే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి మన దోషాన్ని, మన పాపాన్ని ఒప్పుకున్న ద్వారా ఆ ప్రభువు మన దోషములన్నింటినీ క్షమించాడు, మనను నిర్దోషులుగా చేస్తా వచ్చాడు. ఆ విధంగా మనం నిర్దోషులంగా చేయబడి ధన్యులముగా అయినాము. కాబట్టి మన నిర్దోషులుగా చేసి ధన్యులుగా చేసినటువంటి ఆ ప్రభువును మనం ఏం చేయాలంటే ఆరాధించి గణపరిచే వారంగా ఉండాలి. వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంది, యేసుక్రీస్తు ప్రభువారు తనను తాను దేవునికి నిర్దోషునిగా అర్పించుకుంటూ వచ్చాడు అని. ఎందుకొరకంటే దోషులమైనటువంటి మనలను నిర్దోషులుగా చేయడానికి ఏ దోషము లేని యేసుక్రీస్తు ప్రభువారు. ప్రిలారా, మరి దోషులమైన మన కొరకు తన్ను తాను దేవునికి నిర్దోషునిగా అర్పించుకుంటా వచ్చాడు. దాన్ని బట్టి ప్రిలారా, మనం ఆ ప్రభువుని ఆరాధించాలి. తన్ను తాను నిర్దోషినిగా దేవునికి ఆ యేసుక్రీస్తు ప్రభువారు అర్పించుకుంటూ వచ్చినట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం. చూడండి, 2వదిగా పరిశుద్ధ గ్రంథంలో నుండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:2 క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉంటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకును, అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకునుడి.
ఈ వచనములో మనం గమనిస్తూ ఉంటున్నాము, యేసుక్రీస్తు ప్రభువారు మనలను ప్రేమించి మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకున్నాడు అనే విషయాన్ని గమనించండి. యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి అయిన దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకుంటా వచ్చాడు. తండ్రి అయిన దేవునికి యేసుక్రీస్తు ప్రభువారు తన్ను తాను అర్పణగాను బలిగాను అప్పగించుకుంటూ వచ్చాడు అని వాక్యము తెలియపరుస్తూ ఉంది. ఆయన అర్పణముగా ఎందుకు అప్పగించుకుంటా వచ్చాడు? ఆ ప్రభువు అర్పణముగా బలిగా ఎందుకు ఆయన అప్పగించుకుంటా వచ్చాడు అంటే, చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక పదవ అధ్యాయము 10వ వచనం, యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారి అర్పింపట చేత ఆ చిత్తమును బట్టి మనం పరిశుద్ధపరచబడి ఉన్నాము. ఈ వచనంలో మనం చూస్తుంటున్నాము, యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారి అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము అని. అంటే యేసుప్రభు యొక్క శరీరము ఒక్కసారి అర్పించబడతా వచ్చింది. అంటే యేసుప్రభు తను తాను మరి అర్పించుకుంటా వచ్చాడు, తన యొక్క శరీరాన్ని అర్పణముగా అర్పిస్తూ వచ్చాడు. ఆ విధంగా యేసుప్రభు వారు మరి తను తాను తన శరీరాన్ని అర్పణముగా అర్పించుకున్నట ద్వారా ఏం జరుగుతూ వచ్చింది అంటే, మరి పాపులైనటువంటి మానవులు పరిశుద్ధులుగా చేయబడుతూ వచ్చినట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం. మరి అదే విషయము 14వ వచనంలో కూడా రాయబడింది. చూడండి, ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలమునకు సంపూర్ణంగా చేసి ఉన్నాడు. ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడు వారిని అని ఇక్కడ రాయబడింది. అంటే యేసుప్రభు యొక్క శరీరము అర్పణముగా చేయబడింది. యేసుప్రభు వారు తన్ను తాను అర్పణముగా బలిగా అప్పగించుకుంటా వచ్చాడు. ఆ విధంగా ఆ ప్రభువు అర్పణముగా అప్పగించుకున్నట్టు ద్వారా పాపులుగా ఉన్న మనుషులు ఏం చేయబడతా వచ్చారంటే పరిశుద్ధులుగా చేయబడతా వచ్చారు. పిల్లలు గమనించండి, యేసుక్రీస్తు ప్రభు వారు పాపులైనటువంటి మానవుల కొరకై అర్పణముగాను బలిగాను తన్ను తాను అప్పగించుకుంటా వచ్చాడు. ఆ విధంగా ఆ ప్రభువు అర్పణముగా బలిగా అప్పగించుకున్నట్టు ద్వారా పాపులు ఏం చేయబడతా ఉన్నారంటే పరిశుద్ధులుగా చేయబడతా ఉన్నారు. ఎవరైతే పాపులుగా ఉండి అర్పణముగాను బలిగాను అప్పగించుకుంటూ వచ్చిన యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి హృదయపూర్వకంగా పాపాన్ని దోషాన్ని ఒప్పుకుంటారో, పిల్లారా, మరి వారిని ఆయన పరిశుద్ధులుగా చేసేవాడుగా ఉంటున్నాడు, వారిని ఆయన పవిత్రపరుస్తూ ఉన్నాడు. కాబట్టి మన జీవితంలో ఒకప్పుడు ప్రభు నెరగక మునుపు పాపులంగా మనం ఉంటా వచ్చాము. అయితే మరి మన కొరకు అర్పణముగాను బలిగాను తను తను అప్పగించుకుంటూ వచ్చిన యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచి మన దోషాన్ని మన యొక్క పాపాన్ని ఒప్పుకున్నట్టు ద్వారా ఆ ప్రభు మన దోషాలన్నింటినీ పాపాలన్నింటినీ తొలగించి మనలను పరిశుద్ధులుగా చేస్తూ వచ్చాడు, మనల్ని పరిశుద్ధపరుస్తూ వచ్చాడు. పిల్లలు ఎవరైతే పరిశుద్ధపరచబడ్డారో, ఎవరైతే పరిశుద్ధపరచబడతారో, ఆ విధంగా పరిశుద్ధపరచబడి పరిశుద్ధంగా ఎవరైతే జీవిస్తారో వారికి మరి ఎన్నో శ్రేష్టమైన ఆశీర్వాదాలు ప్రభు ఇచ్చేవాడుగా ఉంటూ ఉన్నాడు. వాక్యంలో మరి పరిశుద్ధులకు ప్రభు ఇచ్చే ఆశీర్వాదాలను గురించి మనము గమనించవచ్చు. కొలస్సీలకు రాసిన పత్రికలో 1:9-12 వరకు కలిసి ఉన్నాయి. ఈ వచనాల్లో మనము గమనించవచ్చు, మరి పరిశుద్ధులైనటువంటి వారికి స్వాస్థ్యం అనేది ఆ ప్రభు ఇచ్చేవాడుగా ఉన్నట్లు. పరిశుద్ధులకు ఆయన ఏమిస్తాడు?
స్వాస్థ్యాన్నిచ్చేవాడుగా ఉంటున్నాడు. ఎలాంటి స్వాస్థ్యం అంటే ప్రియులారా, అది అక్షయమైన నిర్మలమైన వాడబారని స్వాస్థ్యము. ప్రియులారా, ప్రభువును అంగీకరించి పరిశుద్ధులుగా చేయబడి పరిశుద్ధులుగా ఎవరైతే జీవిస్తూ ఉన్నారో వారికి ఆ ప్రభువు ఎంతో శ్రేష్టమైనటువంటి స్వాస్థ్యాన్ని ఇస్తూ ఉన్నాడు. అంటే పరిశుద్ధులుగా చేయబడిన వాళ్ళు శ్రేష్టమైన స్వాస్థ్యానికి వారసులైనారు. అక్షయమైన నిర్మలమైన వాడబాని స్వాస్థ్యానికి పరిశుద్ధులుగా చేయబడిన వాళ్ళు వారసులుగా చేయబడ్డారు. ప్రియులారా, పరిశుద్ధులుగా చేయబడి మరి ఆ శ్రేష్టమైన స్వాస్థ్యానికి వారసులుగా ఎవరైతే మరి అయినారో వారు ఏం చేయాలంటే పరిశుద్ధులుగా జీవించాలి. పరిశుద్ధంగా జీవిస్తే ఒక దినాన మరి ఆ స్వాస్థ్యాన్ని స్వతంత్రించుకునే భాగ్యాన్ని కూడా వారు పొందుతారు. గమనించండి, మరి పరిశుద్ధులుగా చేయబడిన వాళ్ళు శ్రేష్టమైన స్వాస్థ్యానికి వారసులు అవుతున్నారు. పరిశుద్ధులుగా చేయబడి పరిశుద్ధులుగా మరి జీవిస్తూ ఉంటే ఆ శ్రేష్టమైన స్వాస్థ్యాన్ని ఒక దినాన స్వతంత్రించుకుంటాము. కాబట్టి ఇలాంటి మరి భాగ్యం అనేది ఆ ప్రభువు పరిశుద్ధులకు ఇస్తూ ఉన్నట్లుగా వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంది. ప్రియులారా, గమనించండి, యేసు ప్రభు వారు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకుంటా వచ్చాడు. ఎందుకు అంటే పాపులైనటువంటి మానవులను పరిశుద్ధులుగా చేయడానికి. మరి ఆయన విశ్వాసం ఉంచి పాపాన్ని ఒప్పుకుంటే ఆ ప్రభు పాపాలు క్షమిస్తాడు, పాపులుగా ఉన్న వారిని పరిశుద్ధులుగా చేస్తాడు. పరిశుద్ధులుగా చేయబడిన వారు ఎంతో శ్రేష్టమైన స్వాస్థ్యానికి వారసులు అవుతున్నట్లుగా మన వాక్యములో గమనిస్తూ ఉంటున్నాం. ప్రియులారా, మన కొరకు తను తాను దేవునికి బలిగాను అర్పణగాను అప్పగించుకొని మరి పాపులమైన మనల్ని ఆయన ఎందు మనం విశ్వాసం ఉంచడం ద్వారా పరిశుద్ధులుగా చేసి ఎంతో శ్రేష్టమైన స్వాస్థ్యానికి మనల్ని వారసులుగా చేశాడు. కాబట్టి ఆ ప్రభువుని మనము ఆరాధించి గణపరిచే వారంగా ఉండాలి. చివరిగా మూడవదిగా ఇంకొక విషయాన్ని మనం చూద్దాం. చూడండి, మనం మొదటిగా చదువుకుంటూ వచ్చిన లేఖన భాగము అపోస్తుల కార్యములు 1:3. అపోస్తుల కార్యము 1:3. ఆయన శ్రమ పడిన తర్వాత 40 దినముల వరకు వారికి అగపడుచు దేవుని రాజ్య విషయములను గురించి బోధించుచు అనేక ప్రమాణాలను చూపి వారికి తను తాను సజీవునిగా కనపరుచుకొనేను. ఈ వచనములో యేసుక్రీస్తు ప్రభువారు ఆ కలవరి సిలువలో తన యొక్క ప్రాణం అర్పించి సమాధి చేయబడ్డాడు. తిరిగి ఆయన లేచాడు. తిరిగి లేచిన తర్వాత 40 దినముల వరకు వారికి అగపడతా వచ్చాడు. దేవుని యొక్క రాజ్య విషయాన్ని గురించి బోధించాడు. అనేకమైన ప్రమాణాలు చూపిస్తూ వచ్చాడు. తన్ను తాను సజీవునిగా కనపరుచుకుంటూ వచ్చాడు. తనను తాను సజీవునిగా కనపరుచుకుంటూ వచ్చినట్లుగా వాక్యములో మనము గమనిస్తూ ఉంటున్నాం. తను తాను యేసుక్రీస్తు ప్రభువారు సజీవునిగా కనపరుచుకుంటూ వచ్చాడు. ఇదిగో నేను మరణించాను, సమాధి చేయబడ్డాను, అయితే తిరిగి లేచాను, సజీవునిగా ఉన్నాను అని తనను తాను సజీవునిగా కనపరుచుకుంటా వచ్చాడు. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో మనము కొన్ని విషయాలు చూడొచ్చు. మరి కొన్ని సందర్భాల్లో ఆయన తను తాను సజీవునిగా కొంతమందికి కనపరుచుకుంటూ వచ్చినట్లుగా యోహాను సువార్తలో 20:11 నుండి మనం కొన్ని వచనాలు గమనించినట్లయితే, మరి ఈ వచనాల్లో మగ్ధలేని మరియకు యేసుక్రీస్తు ప్రభువారు తను తాను సజీవునిగా కనపరుచుకుంటా వచ్చాడు. యేసు ప్రభు తిరిగి లేచిన తర్వాత మగ్ధలేని మరియా సమాధి దగ్గరకు వచ్చి ఎంతో ఏడుస్తూ ఉంది. యేసు ప్రభు యొక్క దేహం ఆమె కనబడలేదు. రాయి దొర్లింపబడింది. మరి ఆ సమాధి లోపల ప్రభు యొక్క దేహం లేదు. లేకపోయేసరికి మగ్ధలేని మరి ఏం చేస్తూ ఉంది? ఎంతో ఏడుస్తూ ఉంది. ఆ విధంగా ఏడుస్తూ దుఃఖంలో ఉన్నటువంటి ఆమెకు యేసుక్రీస్తు ప్రభు వారు తను తాను సజీవునిగా కనపరుచుకుంటా వచ్చాడు. ఎప్పుడైతే తను తను సజీవునిగా మగ్ధులైన మరొక యేసు ప్రభు కనపరుచుకున్నాడో ఆమె జీవితంలో ఉన్న దుఃఖం ఏమి చేయబడిందంటే
తొలగిపోయింది. ఆమెకున్నటువంటి ఆ యొక్క దుఃఖమంతా తీసివేయబడింది. ఆమె ఎంతో సంతోషించినట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం. అలాగే మరి వాక్యంలో ఇదే అధ్యాయము యోహాను సువార్త 20వ అధ్యాయంలోని 19వ వచనం నుంచి మనం కొన్ని వచనాలు గమనించినట్లయితే, మరి యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులకు తను తాను సజీవునిగా కనపరుచుకుంటూ వచ్చినట్లుగా వ్రాయబడి ఉంది. శిష్యులు యూదులకు భయపడి తాము కూడియున్న ఇంటి తలుపులు మూసుకుని మరి ఆ ఇంటిలో వారు ఉన్నారు. తలుపులు వేసుకుని వారు ఇంటి లోపల ఉన్నారు. ఎందుకంటే యూదులకు వారు భయపడతా వచ్చారు. అంటే వారు ఎంతో భయముతో ఉన్నారు, మరి ఎంతో దిగులు పడతా ఉన్నారు, ఎంతో భయపడేవారుగా వారు ఉన్నారు. అలాంటి మరి వారి మధ్యలోనికి ప్రభు వచ్చాడు. తలుపులు మూయబడి ఉన్నప్పుడు యేసు ప్రభు వారు వారి మధ్యలోనికి వచ్చి తను తాను సజీవునిగా కనపరుచుకున్నాడు. ఇదిగో నేను మృతున్నయ్యాను కానీ నేను సజీవునిగా ఉన్నాను, తిరిగి లేచాను అని చెప్పి వారికి తను తాను కనపరుచుకుంటా వచ్చాడు. ఎప్పుడైతే యేసు ప్రభు మరి సజీవునిగా శిష్యులకు తను తాను కనపరుచుకున్నాడో ఆ శిష్యుల్లో ఉన్న భయం అంతా ఏం చేయబడింది? తొలగిపోయింది. ఎంతో మరి సంతోషం వారు కలిగినట్లుగా మనము గమనించవచ్చు. అలాగే ఆ తర్వాత మరి 20వ అధ్యాయంలో 26వ వచనము మరి 27, 28, 29 వచనాలు మనం చూసినట్లయితే, ఈ వచనాల్లో ప్రత్యేకంగా తోమాకు యేసు ప్రభు వారు తను తాను సజీవునిగా కనపరుచుకుంటా వచ్చాడు. మరి ఇదే అధ్యాయం 19వ వచనం నుంచి మరి కొన్ని వచనాల్లో మరి శిష్యులకు తను తాను సజీవునిగా కనపరుచుకుంటా వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాము. ఆ శిష్యుల్లో అప్పుడు తోమా లేడు. మరి కాబట్టి యేసు ప్రభు మరలా తోమాకు తను తాను సజీవునిగా కనపరుచుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే మరి యేసు ప్రభుని సజీవునిగా చూచినటువంటి ఆ యొక్క శిష్యులు తోమాతో చెప్పారు, ఇదిగో మేము ప్రభును చూచాము అని. తోమా ఏమంట వచ్చాయంటే మనము గమనించవచ్చు. తోమా పలుకుతూ వచ్చినటువంటి మాటలు, నేను ఆయన చేతులలో మేకుల గుర్తును చూచి నా వ్రేలు ఆ మేకుల గుర్తులో పెట్టి నా చేయి ఆయన ప్రక్కలో ఉంచితేనే కానీ నమ్మని అంటా ఉన్నాడు. 25వ వచనంలో ఆయన యొక్క మేకుల గుర్తును చూచి, ఆయన చేతుల్లో ఉన్న మేకుల గుర్తులు చూచి ఆ మేకుల గుర్తులో నా వ్రేలు ఆ యొక్క మేకుల గుర్తులో పెట్టి నా యొక్క చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే కానీ నేను నమ్మను అంటా ఉన్నాడు. అంటే తోమాలో అవిశ్వాసం ఉంది. తోమా విశ్వాసం లేనివాడుగా ఉన్నాడు. విశ్వాసం అనేది దేవుని ప్రజలు లేకపోతే ఎంతో నష్టం ఉంటుంది. విశ్వాసం లేనివాడుగా మరి ఎంతో నష్టాన్ని పొందడానికి తోమా సిద్ధంగా ఉన్నాడు. అలాంటి తోమాకు యేసు ప్రభు తను తను సజీవునిగా కనపరుచుకున్నాడు. ఇదిగో నేను సజీవునిగా ఉన్నాను, నేను తిరిగి లేచానని చెప్పి తను తను సజీవునిగా కనపరుచుకుంటా వచ్చాడు. కనపరుచుకున్నప్పుడు ప్రిలారా తోమాలో ఉన్న అవిశ్వాసము తొలగిపోయింది. తోమాలో ఉన్న విశ్వాసం లేని స్థితి తొలగించబడింది. గమనించండి, ఈ 3 సందర్భాల్లో యోహాను సువార్త 20వ అధ్యాయంలో మరి ప్రాముఖ్యంగా 3 సందర్భాలు మనం చూస్తూ ఉంటున్నాం. మగ్ధలేని మరియకు ప్రభు తను తను సజీవునిగా కనపరుచుకుని దుఃఖంలో ఉన్న ఆమె యొక్క దుఃఖాన్ని తొలగించాడు. అలాగే శిష్యులకు మరి తను తను సజీవునిగా కనపరుచుకుని భయపడుతూ ఉన్న వారి యొక్క భయాన్ని తొలగించాడు. అలాగే తోమాకు తను తను సజీవునిగా కనపరుచుకుని అతనిలో ఉన్న అవిశ్వాసాన్ని తొలగించాడు. దుఃఖాన్ని తొలగించడానికి, భయాన్ని తొలగించడానికి, అవిశ్వాసాన్ని తొలగించడానికి యేసు ప్రభు వారు తను తను సజీవునిగా వారికి కనపరుచుకుంటా వచ్చినట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం. ప్రియులారా, మన ప్రభు సజీవుడు కాబట్టి ఎలాంటి పరిస్థితి మనకు వచ్చినా దుఃఖపడవలసిన అవసరం లేదు. ఆయన సజీవుడుగా ఉన్నాడు కాబట్టి ఆ ప్రభు మీద ఆధారపడితే ఆయనే మనకు సహాయం చేస్తాడు. ఏదో కష్టం వచ్చిందని, ఏదో ఇబ్బంది వచ్చిందని దుఃఖపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే మన ప్రభు ఎవరు? సజీవుడు. ప్రియులారా, మరి మన జీవితంలో దేనికి భయపడవలసిన అవసరం లేదు.
ఎలాంటి పరిస్థితులు మనకు వచ్చినా భయపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే మన ప్రభు సజీవుడుగా ఉన్నాడు. ఆయన మీద ఆధారపడితే ఆయనే మనకు సహాయం చేస్తాడు. కాబట్టి మన ప్రభు సజీవుడు, తను తాను సజీవునిగా కనపరుచుకుంటూ వచ్చాడు. సజీవునిగా కనపరుచుకుంటూ వచ్చిన ఆ ప్రభువు మరి సజీవునిగా కనపరుచుకుని తన ప్రజల యొక్క దుఃఖాన్ని తొలగించాడు, భయాన్ని తొలగించాడు, మరి తన ప్రజల్లో ఉన్న అవిశ్వాసాన్ని తొలగించినటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి ఇలాంటి ప్రభువుని మనం ఆరాధించి ఘనపరిచే వారంగా ఉండాలి. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుంచి మూడు విషయాలు మనం చూస్తూ వచ్చాము. యేసుక్రీస్తు ప్రభువారు తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకుంటా వచ్చాడు. మొదటిగా ఎందుకంటే దోషులుగా మనల్ని నిర్దోషులుగా చేయడానికి. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు తన్ను తాను దేవునికి బలిగాను అర్పణగాను అప్పగించుకుంటా వచ్చాడు. ఎందుకొరకు అంటే పాపులుగా ఉన్న మనుషులను పరిశుద్ధులుగా చేయడానికి. మూడవదిగా యేసుక్రీస్తు ప్రభువారు తన్ను తాను సజీవునిగా కనపరుచుకుంటా వచ్చాడు. ఎందుకంటే తన ప్రజల యొక్క మరి దుఃఖాన్ని, భయాన్ని, అవిశ్వాసాన్ని తొలగించడానికి. కాబట్టి ఇలాంటి ప్రభువుని మనము ఆరాధించి ఘనపరిచే వారంగా ఉండాలి. ప్రభు ఆ రీతిగా మనకు సహాయం చేయనుగాక. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్, లైక్, షేర్ అండ్ కామెంట్. ప్రైజ్ ద లార్డ్.